క్యారెట్ వెల్లుల్లి కారం తయారు చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థాలు, ఫస్ట్ ఇట్లా క్యారెట్ని తీసుకొని సన్నగా ఇట్లా తురుముకోవాలండి. ఇట్లా తురిమే దాంతో సన్నగా తురుముకోవాలి. తురుముకున్నాక నెక్స్ట్ మనం ఇట్లా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ ఉప్పుకి 2 స్పూన్ కారం తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా పట్టు ఒలిసి తీసుకోవాలి. 1 స్పూన్ ఉప్పుకి 2 స్పూన్ల కారం తీసుకోవాలి. మనం క్యారెట్ రెడీగా ఉంచుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అంతా మిక్సీ వేయాలండి. అప్పుడు మనకి వెల్లుల్లి కారం అయితే తయారైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, మిక్సీ వేసాము, వెల్లుల్లి ఇలా తయారైంది, ఇట్లా ముద్దగా తయారైంది కదా. ఈ ముద్దని తీసి ఇన్న క్యారెట్ తురుముకున్నాం కదా, దాంట్లో కలపాలి ఈ వెల్లుల్లి కారాన్ని క్యారెట్ తురుములో కలుపుకుందామండి. ఈ క్యారెట్ తురుముకి కారం బాగా పట్టించాలి. నెక్స్ట్ తాలింపు పెట్టుకున్నాము పై మీద. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం తాలింపులు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయ రెబ్బలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వీటన్నిటిని. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం క్యారెట్లో వెల్లుల్లి కారం కలిపాం కదండి, ఆ మొత్తం మిశ్రమాన్ని దీంట్లో పోస్తున్నాను. ఇట్లా 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. దీన్ని పసుపు కూడా వేసాం కదా, దీంట్లో పసుపు కూడా వేసామండి. 5 నిమిషాలు కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము. సిమ్లో పెట్టాము, మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి. దీంట్లో ఇందాక మనం కొంచెం కారం వెల్లుల్లి కారం వేసాం కదా, లైట్గా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం నిమ్మకాయ పిండి వేస్తే అయిపోతుందండి. పచ్చి వాసన పోయేదాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి సిమ్లో పెడదాం. ఇందాక వేసేసాం కదండి, లైట్గా కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఒక చెక్క, ఒక కాయ నిమ్మకాయ పిండుతున్నాం. స్టవ్ ఆపేసి ఒక నిమ్మకాయ చెక్క పండుతున్నాను ఇంట్లో. అంతేనండి, క్యారెట్ వెల్లుల్లి కారం రెడీ అయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇంకా అందరూ సర్వ్ చేసుకుంటుంటారనండి.